వైఎస్కి అసలు వారసుడు మా అన్న కాదు నేను అని చెప్పేందుకోసం వైఎస్ జయంత్ అంటే ప్రతిసారి కూడా రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించడం, జగన్ ఇడుపులపైకి వెళ్ళి నివాళులు అర్పించడం జరుగుతూ ఉండేది. కానీ ఈ దఫా షర్మిల భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ విజయవాడ దగ్గర, అందులో రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు కూడా గెస్ట్గా పిలిచినటువంటి సందర్భం, జాతీయ నాయకత్వాన్ని కూడా గెస్టులుగా పిలిచింది. దాంతో ఒక భారీ కార్యక్రమ నిర్వహణకి రంగం సిద్ధం చేసి తద్వారా జగన్కి చెక్ పెట్టడానికి షర్మిల ప్రయత్నిస్తే షర్మిలకు రివర్స్ చెక్ కోసం ఇక జగన్ ముందుకు పరిగెత్తాల్సి వచ్చింది. అందుకోసమని కడప జిల్లా పులివెందులలో 3 రోజుల పాటు ఉండటం, అదే సందర్భంలో రాజశేఖర రెడ్డి పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉండటం, జయంతి కార్యక్రమం అక్కడ భారీగా నిర్వహించబోతున్నారు. ఒకటి, అన్నని చెల్లి నిద్ర మేలు కోల్పిందా లేకపోతే చెల్లికి అన్న చెక్ పెట్టాడా, ఎవరి వాదన వాళ్ళకు ఉంటుంది. బట్ ఒక పక్కన వైఎస్ విగ్రహాలన్నీ ధ్వంసమవుతున్నాయి, వైఎస్ శిలాఫలకాలు ధ్వంసమవుతున్నాయి, అలాంటి సందర్భంలో అన్నా చెల్లెళ్ళిద్దరూ జయంతిని ఒకళ్ళకొకళ్ళు పోటీలు పడి నిర్వహిస్తున్నారు.